మరి ఈరోజు మీ యొక్క ఆశీస్సులతోనే మరి అంచెల అంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు నేను ఈ స్థాయికి రావడం జరిగింది. నిజంగా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చెయ్యండి, మరి ఈ జరగబోతున్న ఎన్నికల్లో మరి మనము ఏ ప్రభుత్వానికి మనము మద్దతు ఇవ్వాలి, ఏ నాయకుడికి మనం సపోర్ట్ చేయాలి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మీ ముందర ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆర్యవైశ్యులకు ఏమేం మేలు జరిగాయనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ముందు ఉంచడం జరిగింది. మరి ఈరోజు మన ప్రియతో ముఖ్యమంత్రి గారు మరి అన్ని సామాజిక వర్గాలకు సమానంగా చూసుకుంటూ మరి ఈరోజు ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మరి దాంట్లో భాగంగానే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అయితే ఏమి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఏదైతే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తన మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం అయితే ఏమి, మరి తర్వాత ఇప్పుడు మరి వీరభద్రస్వామి గారిని మరి డిప్యూటీ ఏదైతే మన స్పీకర్గా ఇవ్వడం అయితే ఏమి, మరి అనేక సందర్భాలు ఎప్పుడు చెప్పా మన చిప్పగిరి ప్రసాద్ అన్నకు మొదటిసారిగా మరి టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడము, తర్వాత మన ఆయన ఇంటి పేరేంటి ప్రసాద్ ఇంకొక ప్రసాద్ మారుతి ప్రసాద్ ఆయనకు రెండో పర్యాయం మరి ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడము, నిజంగా ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఇప్పుడే మా చిప్పగిరి ప్రసాద్ అన్న చెప్పాడు టీటీడీ బోర్డు మెంబర్ అంటే గత ప్రభుత్వాల్లో మనం చూస్తే మరి ఏదో కోటీశ్వరులకు మాత్రమే అవకాశం దక్కే పరిస్థితి ఉండేది, లేకపోతే ఏదో కొన్ని కోట్ల రూపాయలు మరి ఆ ప్రభుత్వానికి మరి ఇస్తే మాత్రం వాళ్లకు ఇచ్చే పరిస్థితి ఉండేది. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి డివిజన్లో కూడా ఈరోజు 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు మరి మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా మరి ఈరోజు అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఇప్పుడే మన సూర్యన్న గారు చెప్పారు మరి ఆయన డివిజన్లో మరి మొత్తం చూసుకుంటే మరి స్టేడియం డెవలప్మెంట్ సుమారుగా 12 కోట్ల రూపాయలతో మరి ఆయన డివిజన్లోనే మరి ఈరోజు పనులు జరుగుతున్నాయి. స్టేడియం డెవలప్మెంట్కు మరి 2 సర్కిల్స్ డెవలప్మెంట్ అయ్యాయి మరి ఆయన డివిజన్లో. మరి ఏదైతే సీసీ రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ అవన్నీ కూడా చూస్తే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే సుమారుగా ఆయన ఒక డివిజన్లోనే 30 కోట్ల రూపాయల పనులు ఈ 3 ఏళ్ల కాలంలో జరిగాయని చెప్తే మరి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు ముందుకెళ్తుంది, మరి ఈ అభివృద్ధి అనేది మనము ఆగిపోకూడదు, ఈ అభివృద్ధి అనేది కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్తుంటారు వడ్డించేవాడు మనవాడు ఉంటే ఏ బంతిలో కూర్చున్నా మనకు అన్నీ అందుతాయి అనేది. ఆ సామెత మనకు పూర్తిగా మనవాడు మన జిల్లావాసి ఆ స్థానంలో ఉంటే, వడ్డించే స్థానంలో మనవాడు ఉంటే ఖచ్చితంగా మనకు అన్నీ అందుతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంటున్నాను. మరి అందుకే ఈరోజు సుమారుగా 2000 కోట్ల పైచులకు మనకు నిధులు తీసుకురాగలిగాం. ఇది ఎప్పుడు సాధ్యం కాని రీతిలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా రాని పరిస్థితి. మనకేదో కడప మున్సిపల్ కార్పొరేషన్లో మనకు ఏదైతే పన్నుల రూపంలో వస్తున్నా మరి ఆ డబ్బుల రూపంలోనే మనం అంతో ఇంతో ఏదైనా మరి రోడ్డు వేసే కార్యక్రమాలు జరిగాయి. కానీ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క నయా పైసా మరి అభివృద్ధి నిధులు రాని పరిస్థితి మనం చూశాం. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉండడం వల్లనే మరి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పారు ఈ కడప నగరాన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే, మరి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈరోజు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి సుమారుగా 200 కోట్ల రూపాయలతో మనం నిర్మాణం చేసుకొని మరి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది.
మరి అదే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్ కూడా 100 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసుకుని ఈరోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది. మరి సైకియాట్రిక్ హాస్పిటల్, మానసిక వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ కూడా మరి 70 కోట్ల రూపాయలతో మరి అదే రిమ్స్ క్యాంపస్లోనే ఈ 3 హాస్పిటల్స్ కూడా నిర్మాణం చేసి ఈరోజు ప్రజలకి మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి అదే కాకుండా కంటి హాస్పిటల్, కంటికి సంబంధించిన హాస్పిటల్స్ ఏదైతే పుష్పగిరి ఐ హాస్పిటల్ అయితేమి, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అయితేమి, మరి ఇవన్నీ కూడా కడపకు తీసుకురావడం జరిగింది. మరి ఆ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు పేద ప్రజలకందరికీ కూడా ఈరోజు మెరుగైన మరి ఈరోజు వైద్య సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు అవన్నీ కూడా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే కాదు, బుగ్గవంకకు సంబంధించి మరి అనేక రోజులుగా పెండింగ్గా ఉన్న, ఎప్పుడు బుగ్గవంకకు వరదలు వచ్చినా కూడా మరి ఆ ప్రాంత ప్రజలు మరి బిక్కు బిక్కుమని ఉండే పరిస్థితి ఉండేది. రవీంద్రనగర్ వాసులు అయితేమి, నాగరాజుపేట వాసులు అయితేమి, మరి అనేక నిద్రలేని రాత్రులు గడిపిన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు 58 కోట్ల రూపాయల నిధులతో మరి ఇరుపక్కల ఏదైతే బ్యాలెన్స్ వాల్ ఉందో వాల్ని కూడా పూర్తి చేసి మరి సుందరీకరణలో భాగంగా ఇరుపక్కల 40 అడుగుల రోడ్లతో 15 కోట్ల రూపాయలతో పనులు కూడా ఈరోజు వేగవంతంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు ఎంత నిశ్చింతంగా ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా మరి ఈరోజు ఆ ప్రాంత వాసులందరూ కూడా వాళ్ళ ఇళ్ళలో నిద్రపోతున్నారు. మరి అదే కాదు, మన కడప నగరంలో పెద్ద వర్షాలు వస్తే మనకు ఏదైతే పెద్ద కెపాసిటీతో కలిగిన మనకు డ్రైన్స్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ లేని పరిస్థితి. కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా అనేక ప్రాంతాలు మరి మునిగిపోయే పరిస్థితి ఉండేది. మరి దాన్ని కూడా అధిగమించడానికోసం మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే మరి ఆయన 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, 23 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఈరోజు కడప నగరంలో నిర్మాణంలో ఉన్నాయి. మీరే చూస్తుంటారు, మన హీరో హోండా షో, మన ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ అయితేమి, అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పెద్ద పెద్ద డ్రైన్స్ కూడా నిర్మాణం జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కాకుండా మన ఏదైతే పాత కడప చెరువుకు సంబంధించి మరి అది కూడా 55 కోట్ల రూపాయలతో మరి హైదరాబాద్ తరహాలోనే ట్యాంక్ బండ్ని నిర్మించాలి, మనకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురావాలి కడప నగరంలో సాయంకాలం పూట కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళాలని చెప్పి కూడా మరి 55 కోట్ల రూపాయలతో కూడా ఈరోజు టెండర్ ప్రక్రియలో పూర్తి చేసుకొని మరి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా ప్రధానమైన సమస్య కడపకు తాగినీటికి సంబంధించిన, మరి ఈరోజు గత 4 సంవత్సరాలుగా మన కడప నగరంలో మరి ఎలాంటి తాగునీటికి సమస్య లేదు. మరి ఈ సంవత్సరం వర్షాలు మరి అతి తక్కువ నమోదు కావడం వల్ల మరి ఈరోజు మనము కొద్దిపాటి మనము నీళ్ల వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. మరి దాన్ని కూడా అధిగమించడానికోసం మరి ఏదైతే బ్రహ్మసాగర్ నుంచి 1.5 TMC అష్యూర్డ్ వాటర్ ఫర్ కడప డ్రింకింగ్ అని చెప్పింది సీఎం గారు జీవో ఇచ్చి మరి 570 కోట్ల రూపాయలతో బ్రహ్మసాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా కడప నగరానికి నీటిని తీసుకురావాలని చెప్పి అది కూడా టెండర్లు పూర్తి చేసుకొని ఎల్ఓఐ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మరి ఆ పనులు ప్రారంభం కాలేదు. యాజ్ సూన్ యాజ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరుక్షణమే మరి ఆ పనులు కూడా ప్రారంభించి మరి త్వరలోనే 1 సంవత్సరం కాలంలో మరి ఆ పైప్ లైన్ పనులు మనం పూర్తి చేసుకోగలిగితే కడప నగరంలో 24 గంటలు మనం నిలిచే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగా అన్ని రకాలుగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈరోజు సుమారుగా కడప నగరంలో 9 అర్బన్ హెల్త్ సెంటర్స్, ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ 10 లక్షల రూపాయలతో మనం నిర్మాణం చేసుకొని ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక MBBS డాక్టర్ని నియమించి మరి ఆ అర్బన్ హెల్త్ సెంటర్లోనే 12 మంది పారామెడికల్ అంటే నర్సులు కానీ మరి ఆ స్టాఫ్ని కూడా వాళ్ళ రిక్రూట్మెంట్ చేసి మరి అక్కడే ఆ ప్రజలకు మరి వైద్య సదుపాయాలు అందిస్తున్న మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ రకంగా కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలి, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కావాలి. ఇంకా మనకు ఇంకా రోడ్ బైడింగ్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి. రాబో రోజుల్లో ఇంకా మన ప్రభుత్వం వస్తే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా కొన్ని రోడ్స్ ఐడెంటిఫై చేసి మరి ఆ రోడ్స్ కూడా రోడ్ బైడింగ్ చేస్తే ఖచ్చితంగా కడప నగరం ఒక మంచి నగరంగా తీర్చిదానికి మేమందరం కూడా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు, మరి కొప్పర్తికి సంబంధించి కొప్పర్తిలో సుమారుగా
మరి 500 ఎకరాల్లో మరి ఎలక్ట్రానిక్ క్లస్టర్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ సుమారుగా 1000 కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని అభివృద్ధి చేసి ఇప్పటికే మరి 6 పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. సుమారుగా 3000 మందికి ఉపాధి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు రావడం జరిగింది. రాబో రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడే చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒక్క కొప్పర్తిలోనే 1,00,000 మందికి మన ప్రాంత వాసులకు మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలి. మరి ఈ రకంగా కడప నగరం అభివృద్ధి జరిగితే మరి వ్యాపారాలు కూడా మనకు మెండుగా ఎందుకంటే అభివృద్ధి సాధిస్తాయి. ఎందుకంటే ఇతర ప్రదేశాల నుంచి కూడా మనకు ఇట్లాంటి ఇండస్ట్రీస్ వస్తే మనకు నగరం అభివృద్ధి జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి మన కడప నగరంలో వారు స్థానికంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మన ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈరోజు అందరూ కూడా వ్యాపారం కింద డిపెండ్ అయ్యే పరిస్థితి. మరి మీరందరూ కూడా వ్యాపారాలు అభివృద్ధి జరుగుతాయి. మరి ఇలాంటి టౌన్ అనేది డెవలప్ జరిగితే మరి ఆ దిశలోనే ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి ఇవాళ ఖచ్చితంగా నేను కూడా మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా నా యొక్క టాప్ ప్రయారిటీ కడప నగరం ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి, కడప నగరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి, కడప నగరం ఒక క్లీన్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పి ఆశయంతోనే మరి నేను కూడా పనిచేయడం జరుగుతుంది. మరి ఆ దిశలోనే మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే 10 ఏళ్ళు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. 2014 నుంచి 19 వరకు మరి 19 నుంచి ఇప్పటి వరకు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. దురదృష్టవశాత్తు మనకు 14లో నేను గెలిచినా కూడా మన ప్రభుత్వం రాకపోవడము, మరి తర్వాత మీ అందరి ఆశీస్సులతో 2019లో మరి మన ప్రభుత్వం రావడము, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావడము, మరి ఈ 5 ఏళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు మనం చేయగలిగాము. మరి రాబో రోజుల్లో కూడా మరి అందరికీ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిద్దానికి నేను శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తూ మరి ఇప్పుడే చెప్పినట్టుగా మరి మన పార్లమెంట్ సభ్యులుగా శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి కడప ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నేను పోటీ చేస్తున్నాను. మా ఇద్దరికీ మీ అందరూ ఆశీస్సులు అందించండి, ఆశీర్వదించండి, దీవించండి. మరి ఖచ్చితంగా ఇవాళ ఒకటే మాట చెప్తున్నాను, ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఆర్యవైశ్య సోదరులకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత మా ఎంపీ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ సందర్భంగానే నేను మా ఆర్యవైశ్య సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా కొద్దిగా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఎందుకంటే చాలా మటుకు మనం ఏం చేస్తామంటే మాకు వ్యాపారం, మేమందరం వ్యాపారస్తులము, మేమందరం వ్యాపారస్తులం అని చెప్పేసి మరి వ్యాపారంతో పాటు మన కమ్యూనిటీని కూడా మనం డెవలప్ చేసుకోవాలంటే, మన కమ్యూనిటీ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే రాజకీయంగా కూడా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశలోనే మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా రాజకీయంగా కూడా మీకు సమయం మీకు అంతో ఇంతో సదర్ సమయంలో మీరు కూడా ముందుకు వచ్చి మరి మాతో పాటు ఖచ్చితంగా పనిచేస్తే ఖచ్చితంగా మరి పార్టీ కూడా గుర్తిస్తుంది. మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ సామాజిక వర్గానికి సంబంధించిన అందరికీ కూడా రాజకీయంగా మేము ప్రాధాన్యత కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తూ మరి ఈరోజు కొన్ని సమస్యలు చెప్పారు. మరి పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఆ దిశలో మరి పెద్దలందరితో మాట్లాడి ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించడానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తూ మరి ఆత్మీయ సమావేశానికి మీరందరూ కూడా వచ్చేసి ఆశీర్వదించినందుకు మీకు అందరికీ కూడా పేరు